హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నిన్న మా పిల్లలు అయితే పాస్తా చేయమని అన్నారు. అయితే వాళ్ళు వచ్చేలోపు, స్కూల్ నుండి వచ్చేలోపు పాస్తా చేద్దాం అన్నట్టుగా ట్రై చేశానండి. నేను ఇంతవరకు చెయ్యలేదు ఎప్పుడు, అసలు నాకు రాదు కూడా. యూట్యూబ్లోనే చూసాను ఎలా చేయాలి ప్రాసెస్ అనేది. కొందరు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు చెప్పారు, కానీ వాళ్ళు చెప్పిన లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేనైతే అన్నీ వేసి చేశాను. అంటే మా పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో అలా చేశాను. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని అవి వేసుకున్నాను. తర్వాత ఒక్క చుక్క ఆయిల్ వేసుకున్నాను, ఎందుకంటే ఆయిల్ వేసుకుంటేనంట బతకకుండా విడివిడిగా వస్తాయంట, అందుకని ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇట్లా కొంచెం కలిపాను, ఎందుకో ఏమో అంటుకుంటే ఏమో అని నా భయం కొద్ది నేను అట్లా కలుపుకుంటూ ఉండాను. తర్వాత అయితే ఉడికిపోయినాయి. మనము చిల్లుల గిన్నె కానీ ఎందులోనన్నా వడబోసుకొని కొన్ని చల్లటి నీళ్ళు పైన ఉండి పోస్తే పొడి పొడిగా వస్తాయి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు మినప్పప్పు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ మీకు నచ్చితే ఇంకా టమాటో, నేను టమాటో వేసానండి తింటారు కాబట్టి పిల్లలు, ఒకటే టమాటో సన్నం కట్ చేసేసాను. ఇవైతే మంచి గోలిచ్చుకున్నానండి, మంచిగా పచ్చి వాసన పోయే వరకు అయితే గోలిచ్చుకున్నాను. కానీ బాగా వచ్చిందండి, సూపర్ టేస్టీగా వచ్చింది. కొందరేమో నాకు అలా చూపించిన వాళ్ళు చాలామంది కారం వేసే చేశారండి, కానీ నేనైతే కారం వేయలే, మా పిల్లలు కారంతోనే అట్లా తినరు అనేసి నేను ఇది వేసాను. తర్వాత పసుపు వేసుకొని టమాటాలు అవన్నీ మగ్గినాక సాల్ట్ అవి అన్నీ వేసుకున్నాక తర్వాత ఇప్పుడు మనం ఇట్లా చిల్లుల గిన్నెలో వేసుకున్న ఈ పాస్తా అనేది ఇందులో వేసేసుకొని మీకు సరిపడా సాల్ట్, మీకు ఏమన్నా మసాలా ఉంటే కొందరు మ్యాగీ మసాలా వేసుకుంటారట, నేను మ్యాగీ మసాలా ఏమి వేయలే, గరం మసాలా ధనియాల పొడి వేసాను. కానీ సూపర్ టేస్టీగా ఉంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. పిల్లలు కూడా మంచి ఇష్టంగా తిన్నారు, మా ఆయన తిన్నాడు, మామయ్య తిన్నాడు, నేను కూడా కొంచెం ట్రై చేశాను. పిల్లలకి వచ్చినాక డ్రెస్సెస్ అనేవి చేంజ్ చేసుకొని అయితే తినేశారు, అటైతే మా ఆయన పడుకున్నాడు. చిన్నకి కొంచెం కారమైంది అందుకే దగ్గుతున్నాడు, కానీ సూపర్గా ఉన్నది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడడానికి కూడా కలర్ఫుల్గా సూపర్గా ఉందండి. ఓకేనండి, బాయ్.